శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఉన్న చతుర్గ్రహ కూటమి అనేది ఒక దోషంగా కాకపోయినా ఒక యోగంగా కాకపోయినా కొన్ని పనులు కూడా బలహీనపరుస్తాయి, కొన్ని పనులు కూడా పాడు చేసే అవకాశం కూడా కనబడతాయి. ఎంతో ప్లాన్గా ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కొన్ని పనుల్ని ఆపేస్తాయి, బ్రేక్ చేసేస్తాయి. ఇంకా అయిపోయింది అనుకున్న విషయం కూడా ఆగిపెట్టి కూడా కొంతవరకు చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ కొత్త పనులు మొదలవుతాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆ 4 గ్రహాలలో మనకు మెయిన్గా చూస్తుందంటే రవి ఉండడం వలన, ఆ సొంత ఇంట్లో ఉండడం వలన స్టేటస్ సంబంధించిన స్టేటస్, అంటే ఇక్కడ నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చేసే ప్రయత్నంలో, ఉద్యోగంలో అనుకోండి, ప్రమోషన్, ఆ ప్రయత్నంలో చేసేది మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నంలో మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తారు. కానీ మీ యొక్క వేడి, అంటే బర్నింగ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పాజిటివ్ వేలో తీసుకురావడం ప్రయత్నం చేయగలిగితే సింహరాశి వారికి 15 రోజులు మోస్ట్ సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో గురుడు ఉన్నప్పటికీ, పంచంలో శనిగేతం ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశిని మనం తీసుకుంటే రియల్ ఎస్టేట్ వర్గానికి సంబంధించిన వరకు రియల్ ఎస్టేట్గా మన ఆస్తి ఏమిటి అనేది మనకు దక్కుతుంది. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో చాలామంది ఏం చేస్తారంటే 1 లక్ష రూపాయలు అక్కడ పెట్టి అగ్రిమెంట్ రాసుకుంటారు, అతని ఖరీదు 50 లక్షలు ఉండొచ్చు. అందులో ఈయన పెట్టిన 1 లక్ష రూపాయలకి నా సొంతం అనుకుని ఇందులో నేను వ్యాపారం చేయాలనుకుంటుంటాడు. అది ఒక ఫాల్స్ ఇష్యూ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ రియల్గా మీదేంటి అనేది ఉంటే ఆ రియల్గా ఉన్నదానికి ఒక డబ్బు వస్తుంది, ఒక ప్రాఫిట్ వచ్చే అవకాశం ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది మేడం. అలాగే మన సెకండ్ పార్ట్కి వచ్చినప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉంది. తర్వాత మెడికల్ రంగంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది, పీజీ లెవెల్లో తీసుకెళ్తుంది అన్నిటికను. అన్నిటికంటే ఫార్మర్స్ కూడా మంచి రైతాంగానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ప్రాఫిటబుల్గా కనబడుతుంది. ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి అనుకున్న ఎడ్యుకేషన్ ఖచ్చితంగా కనబడుతుంది. ఇవి కాకుండా మనం తీసుకుంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ ఓన్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత నష్టపోయే అవకాశం ఉంది. బట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ప్రమోషన్స్ కోసం, చేంజ్ ఆఫ్ ప్లేస్ కోసం చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. గట్టి ప్రయత్నం చేయండి. మీ రాశిలో రవి ఉన్నాడు కాబట్టి రవి అన్నవాడు మీకు స్టేటస్ ఇవ్వడానికి మంచి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి గట్టి ప్రయత్నం, కాన్ఫిడెంట్గా చేయగలితే మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి మాత్రం ఒక అద్భుతమైన పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. తర్వాత రవికి సంబంధించిన మంత్ర సాధన కూడా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రాజమార్గంలో రాజయోగం కల్పిస్తుందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.